కుపోన్ నియోజకవర్గం గుడిపల్లి మండలం నందు రామచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు ఖండించిన రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎన్ పర్వీన్ తాజ్. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పర్వీన్ తాజ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి నందు పర్యటిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయనని ఈ సందర్భంగా మేము ఒకటే అడగదలుచుకున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళకు కనపడ్డం లేదా? ఏ మూలకు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి అందరికీ కనపడిస్తుంది, మరి మీకెందుకు కనపడడం లేదు? మరి పిఎస్ కాలేజ్ కానీ ద్రావిడ యూనివర్సిటీ కానీ, మరి ఇంకో పక్కన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ సేద్యాన్ని తీసుకొని వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ వలసలు పోనివ్వకుండా రైతుల్ని మరి ఈరోజు ఆ కుప్పం నుంచి పండిస్తున్నటువంటి కూరగాయలే 100 కిలోమీటర్ల దూరంలో ఉండే అటుపక్క తమిళనాడులోనే అయితేనేమి, ఇటుపక్క కర్ణాటకకు సంబంధించి బెంగళూరు గ్రీన్ సిటీగా చెప్పుకుంటే బెంగళూరుకి అర్ధ భాగము, మరి కేజీఎఫ్కు కూడా అక్కడ పండించినటువంటి కూరగాయలే వెళ్తా ఉన్నాయి. ఇది చాలదా ఒక మచ్చు తునకలాగా మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి? మరి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తాను. చంద్రబాబు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి సుమారుగా 90% వరకు హంద్రీనీవా కాలువను తీసుకొని వచ్చి ఆపేసిన ఆగిపోయిన ఆ పనులు 10% ఉన్నటువంటి పనులు చేయలేని మీరా ఈరోజు ఆయనని ప్రశ్నిస్తూ ఉండేది? మరి ఇంకో పక్కన మీరు 4 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే మీరు చూపించాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతాను. అయ్యా మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి వెన్నుపోటుదారుడు అంటా ఉన్నారు. ఆయన వెన్నుపోటుదారుడు కదా, మరి ఒక పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయనకు సపోర్ట్ ఇస్తూ మరి ఆయనతో పాటు నడుస్తున్నది చూస్తా ఉంటే ప్రజలకు అర్థమవుతానే ఉంది ఆయన వెన్నుపోటు పొడిచినాడా లేదా అనేది. మరి ఇంకో పక్కన మీ అధినాయకుడు మరి ఢిల్లీ పర్యటనలు చేస్తూ మరి తన తమ్ముడిని కాపాడు కోసం చేస్తున్నటువంటి ఢిల్లీ పర్యటనల్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మరి మీ నాయకుడు గొడ్డలకోటి నాయకుడు, అలాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండే మీరా ఎదుటి మనిషిని మరి చెప్పడం, ఇది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. మీ ఇంకో పక్కన అతని చెల్లెలి ఈరోజు తన తండ్రిని చంపిన వ్యక్తి గురించి, మరి ఈరోజు అన్న ముఖ్యమంత్రిగా ఉంటే తన తండ్రి చంపిన వాళ్ళని అరెస్ట్ చేయించేదానికి ఆమె ఒక పక్కన సిబిఐని ఆశ్రయించినటువంటి ఈడీని ఆశ్రయించినటువంటి కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితులు మీరు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు సొంత చెల్లెలే పక్క రాష్ట్రంలో ఉండి ఆయన పైన పోరాటం చేస్తూ ఉంది, సొంత తల్లి చెల్లి కూడా ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి పోయి మరి తలదాచుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి ఆయన ప్రపంచ దేశాలలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నిలిపినటువంటి వ్యక్తి, మరి ఆయన నాయకత్వం గురించి మాట్లాడే ముందు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలోకి రండి, మనం మాట్లాడుకుందాం.